నమస్తే వెల్కమ్ టీవీ జనగామ నియోజకవర్గంలో ప్రచారం పరఫం తుది దశకు చేరుకుంది పోలింగ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్అ అనుండటంతో ప్రధాన పార్టీలు పోటీతో ప్రచారంలో దూసుకెళ్తున్నాయి ఈ సెగ్మెంట్ లో గెలుపు దిశగా అడుగులు వేస్తోంది కమలం అభ్యర్థి దసవంత్ రెడ్డి భారీ ఎత్తున ప్రచారం కొనసాగిస్తున్నారు ప్రచారంలో భాగంగా ఆయనకు ప్రజలు నిరాజనాలు పలుకుతున్నారు ఇప్పటికే బిఆర్ఎస్ పాలనను చూసిన ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు జనగామలోనే కాదు తెలంగాణలోనూ గెలిచేది తమ పార్టీనే అని దశవంత్ రెడ్డి అంటున్నారు రాజకీయాల్లో కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి ఎమ్మెల్యే అభ్యర్థి వరకు వచ్చారు దశవంత్ రెడ్డి మొదటి నుంచి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు అంతేకాకుండా జనగామ జిల్లా కావడంతో దశవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు అలాగే పార్టీతో సంబంధం లేకుండా జనగామలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు కష్టమని వచ్చిన వారికి కాదనకుండా సహాయం చేస్తూ తన ఔన్నత్యాన్ని చాటుకుంటూ వస్తున్నారు పార్టీ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా జనగామ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటున్నారు ఈ సెగ్మెంట్ లో దస్వంత్ రెడ్డి పేరు తెలియని వారుండరు ఇవన్నీ గమనించిన బీజేపీ అధిష్టానం ఈసారి అసెంబ్లీ వరిలోకి దింపింది అభ్యర్థులను ప్రకటించిన నాటి నుంచి ప్రజల్లోనే ఉంటున్నారు దశవంత్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి బీజేపీ లక్ష్యమని వారిని ఉన్నత స్థాయిలో ఉంచుతామని హామీలు ఇస్తున్నారు రాష్ట్రంలో అగ్రనేతర పర్యటనలతో పాటు మునుపటి కంటే బీజేపీ గ్రాఫ్ పెరిగింది అలాగే కీలక నేతలు కూడా బీజేపీలో చేరారు దీంతో పాటు గతం కంటే దసమంత్ రెడ్డి క్యాడర్ కూడా పెరిగింది ఇవన్నీ ఈసారి జనగామలో కమలం జెండా ఎగిరేందుకు దోహదపడతాయని దసమంత్ రెడ్డి అంటున్నారు ఈసారి భారీ మెజారిటీతో గెలుస్తాననే ధీమాతో ఉన్నారు కూడా అంతేకాకుండా అధికార పార్టీ అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకత దశమంత్ రెడ్డికి గెలుపుకు కలిసి వచ్చే అంశమని చెప్పాలి జనగామలో మెజారిటీ వర్గం కూడా దశవంత్ రెడ్డికి అండగా ఉన్నారు అలాగే జిల్లా సాధనకు చేసిన కృషి కూడా ఈసారి ఎన్నికల్లో తమకు అనుకూలం కానుంది ఈ రకంగా చూసుకుంటే ఈసారి ఎన్నికల్లో జనగామలో దశవంత్రెడ్డి ఎంత మెజారిటీతో గెలుస్తారో మరి చూడాలి